74వ గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆ రోజుల్లో ఉన్న తెల్లదొరల కంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వైసీపీ నల్లదొరలు రాష్ట్రంలో ఉన్న ప్రజలపై అరాచకాలు చేస్తూ మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాపూజీ మళ్లీ పుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఘోరాలు చూసి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా నిన్న ఒక నాయకుడు జగన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు కట్టించిన 2520 ఇళ్లు ప్రజలకు ఇవ్వకుండా చెత్త డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నందుక ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ల ఆవేదన మీకు తగలకుండా ఉండేందుకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినందుక దేనికోసం పాలాభిషేకం చేస్తున్నారో చెప్తే మేము అర్థం చేసుకుంటామని అన్నారు. అరాచకాలు చేస్తూ మహిళల మీద దౌర్జన్యం చేస్తూ బ్రిటిష్ వారిని మించిపోయినారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అందుకే బాపూజీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జన్మించు, ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి చూడు, తెల్లవాళ్ళని ఏ విధంగా అయితే శాంతియుతంగా ఎలగొట్టావో ఈ నల్లదొరలను కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలగొట్టేదానికి గాంధీ గారు మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు బీహార్ని మించిపోయింది, యూపీని మించిపోయింది, మరి ఉత్తర భారతదేశాన్ని మించిపోయి ఆంధ్ర రాష్ట్రం ఒక జంగిల్ రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు, హరిజనుల మీద దౌర్జన్యాలు. మరి అదేవిధంగా ఎవరైనా రైతులు ఏదైనా మాకు కావాలంటే వాళ్ళని చెప్పులతో కొట్టేసడం, ఇది వైఎస్ఆర్ పార్టీకే చెల్లింది. అందుకే ఓ బాపూజీ మళ్ళీ జన్మించు, ఈ యొక్క నల్లదొరలని తరిమికొట్టేదానికి మీరే రావాలని చెప్పని ఈ సభ. బాపూజీ మళ్ళీ పుట్టాలి, ఖచ్చితంగా మళ్ళీ పుట్టాల్సిన ఆవశ్యకత ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో జరిగే అక్రమాలు ఘోరాలు చూడలేని పరిస్థితిలో ముందు ఆయన వచ్చి ముదం తట్టాల్సి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పడ్డదని నేను తెలియజేసుకుంటూ, నిన్న ఒక ఆయన బాలాభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ, ఎక్కడ చేయలే రాష్ట్రంలో ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. 2860 ఇళ్ళు ఈరోజు చెత్తేస్తున్న దానికి మీరు బాలాభిషేకం చేస్తున్నారా? ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించాం అక్కడ, దాన్ని ఓపెన్ చేసుకోలేక దాన్ని మూసేసి దాంట్లో ఈరోజు చెత్తేస్తుంటే దానికి బాలాభిషేకం చేసుకోవాలా? లేకపోతే ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసిన ఎంప్లాయీస్ గోడు తప్పించుకునే దానికి మీరు బాలాభిషేకాలు చేస్తున్నారా? పెరిగిన ధరల కోసమా, దేనికోసం మీరు పాలాభిషేకాలు చేస్తున్నారో ఒకసారి మాకు చెప్తే మేము అర్థం చేసుకుంటామని స్థానిక శాసనసభ్యుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.